తొలకరి రబీ వేసవి ఇలా మూడు కాలాల్లో సాగు చేసుకోదగ్గ అపరాల పంటల్లో మినుము ఒకటి మినుమును ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతులు సాగు చేస్తూ ఉంటారు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్తో ఏటికేటికి మినుము సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది ప్రస్తుతం వేసవిలో ఆరుతడి పంటగా మినుమును విత్తేందుకు అనువైన సమయం అయితే ఈ కాలంలో రసం పీల్చే పురుగులు అవి కలిగించే వైరస్ తెగుళ్ల కారణంగా రైతులు దిగుబడులను నష్టపోవాల్సి వస్తోంది చీడపీడలను సకాలంలో అదుపు చేసుకున్నట్లయితే ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ళ వరకు దిగుబడి పొందే వీలుంటుంది కాబట్టి కాలానికి తగ్గట్టుగా రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయతను పాటించినట్లయితే మినుము సాగులో నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ దీప్తి ఆరుతడి పంటగా ఫిబ్రవరిలో మార్చిలో వేసవికాల పంటగాను మనం మినుముని సాగు చేసుకోవచ్చు రకాలు గనక చూసుకున్నట్టయితే అందులో పల్లాకు తెగులు తట్టుకునే జీబీజీ వన్ తిరుపతి నూట నాలుగు మినుములు డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల పంటకాలాన్ని కలిగి ఎకరాకు సరాసరి ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల దిగుబడి ఇస్తుంది ఈ గింజలు పాలిష్గా ఉండి మనకి పల్లాకు తెగుల్ని తట్టుకుంటాయి పియ్యు థర్టీ వన్ మినుము రకం చూసుకున్నట్టయితే మనకి పల్లాకు తెగుల్ని తట్టుకొని కాయలపైన నూగు ఉంటుంది సాదా రకం ఉంటుంది ఎకరాకి మనకు ఐదు నుంచి ఆరు క్వింటాల సరాసరి దిగుబడి అనేది వస్తుంది ఎల్బీజీ సెవెన్ ఎయిట్ సెవెన్ రకం చూసుకున్నట్టయితే మనకి డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజుల పంట కాలానికి కలిగి ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల దిగుబడి అనేది మనకి ఎకరాకి వచ్చి మనకి అన్ని కాలాలకి అనువుగా ఉండి పల్లాకు తెగుల్ని మధ్యస్థంగా తట్టుకుంటుంది అలాగే మనకి కాండం కనుపుల వద్ద కూడాను ఇది కాయలు కాస్తుంది ఎల్బీజీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఎల్పిజి సిక్స్ ఎయిట్ ఫైవ్ బుట్ట మినువులు తర్వాత మనకి రకం మినువులు ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి మినుము విత్తనం మోతాదు కనుక చూసుకున్నట్టయితే మనకి ఎకరాకు ఎనిమిది నుంచి పది కేజీల విత్తనం అనేది అవసరం ఉంటుంది మినుము విత్తనాలను విధిగా విత్తన శుద్ధి చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు రసం పీల్చే పురుగుల బెడద నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు రెండు పాయింట్ ఐదు గ్రాముల తైరం కానీ క్యాప్టన్ కానీ మ్యాంగో జబ్బు వంటి తెగుళ్ల మందుతో ఒక కేజీ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకొని మరలా పురుగుల మందు మందుైన ఎమడాక్లోప్రిడ్ ఫైవ్ ఎంఎల్ లేదా థయోమితాక్సిజం ఫైవ్ గ్రామ్స్ పర్ కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తనాన్ని నాటే పద్ధతి కనుక చూసుకున్నట్టయితే మనం సాళ్ళ మధ్య ముప్పై సెంటీమీటర్లు అంటే ఒక అడుగు మొక్కల మధ్య పది సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకుంటే మనకి మంచిది ఎరువుల యాజమాన్యం విషయంకొస్తే ఈ ఎకరాకి ఇరవై కేజీల బాస్పురం ఎనిమిది కేజీల నత్రజని ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి వెడల్పాటి గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే యమజిత్ పైర్ ఐదు శాతం ద్రావణం రెండు వందల యాభై ఎంఎల్ని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు సస్యరక్షణ విషయానికి వస్తే మనకి మినుముని ఎక్కువగా కాండపుయగా పియోగా క్రిమిదశ కాండంలో చేరి తినడం వల్ల మొక్కంతా ఎండిపోతుంది దీని నివారణకు మోనోక్రోటోఫస్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి మారుక పురుగు మొగ్గ పూత పిందె కాయ దశల్లో మొక్కలోకి చేరి దాన్ని కూడుగా ఏర్పాటు చేసి లోపల ఉన్న ఆకుపచ్చని పదార్థాన్ని తింటుంది దీని నివారణ గనక చూసుకున్నట్టయితే పూత దశలోనే వేప సంబంధితమైన కషాయాలు కానీ ద్రావకాలు కానీ మనం పిచికారీ చేసుకోవాలి ఒకసారి మొగ్గను ఓపెన్ చేసి చూసినట్లయితే పిల్ల పురుగులు గమనించినట్లయితే రెండు పాయింట్ ఐదు ఎంఎల్ల క్లోరిపైరపస్ ఒక లీటర్కి చప్పున పిచికారీ చేసుకోవడం మరీ మారుకా పురుగులు ఉద్రిక్తత ఎక్కువైతే స్పానోసైడ్ పాయింట్ త్రీ అలాగే ఎమామిక్టి బెంజుయడ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ పర్ లీటర్కి చప్పున మనం పిచికారీ చేసుకోవాలి తామర పురుగుల వల్ల ఆకుముడత వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది లేత ఆకుల అడుగు భాగములో రసాన్ని పీలుస్తూ ఆకుముడత అనే వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి వీటి నివారణకు పిప్రు ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి తెల్లదోమ వల్ల మనకి పల్లాకు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది తెల్లదోమ నివారణకు ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ నుంచి రెండు ఎంఎల్ ట్రైజోఫస్ని ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి వైరస్ తెగుళ్ళ సమగ్ర యాజమాన్యం కనుక చూసుకున్నట్టయితే మనం తట్టుకునే రకాలను వేసుకోవాలి గట్లపైన మొక్కజొన్న లేదా జొన్న పంటలని బోర్డర్ క్రాప్ కింద వేసుకొని లోపల మనం బంతిని పంటగా వేసుకోవడం కూడా మంచిది అలాగే మనకి పసుపు రంగు తెల్ల తెల్లదోమకి మంచిది ఎకరాకి ఇరవై పసుపు రంగు జిగురట్టలను అమర్చుకోవడం అలాగే ఇరవై రంగు జిగురట్టలను తామర పురుగుల నివారణ కోసం అమర్చుకుంటే మంచిది అంతేకాకుండా గట్లపైన కలుపు లేకుండా చూసుకోవాలి వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి